జాతీయ పతాకం మూడు రంగుల జెండా తెలంగాణ గడ్డ మీద మన జాతీయ పతాకమైన మూడు రంగుల జెండా ఎగిరిన దినం సెప్టెంబర్ 17వ తేదీ 1948 సంవత్సరంలో సెప్టెంబర్ 17 నాడు మనకు స్వతంత్రం వచ్చింది. ఇక్కడ మన జాతీయ జెండా ఇలా మనం గొప్పగా కొలుచుకునేటువంటి గొప్ప గుండెల్లో పెట్టుకునేటువంటి మన జాతీయ భావనకు ఆలవాలంగా ఉన్నటువంటి మన మువ్వన్నెల జెండా ఈ గడ్డ మీద రెపరెపలాడింది సెప్టెంబర్ 17, 1948. ఇది మీరు మంచి గినాల దినానికి చెప్పారు, వాళ్ళ శరారత ఎంతో అర్థం కావాలి. తెలంగాణ మొత్తం హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉండే మన కర్మం బాలిక మన మీద కలిసినప్పుడు రెండు ముక్కలు అంటే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ల ముక్కలు, ఒక్క ముక్కనేమో కర్ణాటకకు పోయింది, ఒక మూడు జిల్లాలు, ఒక నాలుగో ఐదో జిల్లాలు మరాఠవాడలో కలిసినాయి. ఆ ప్రజలు మరాఠీ మాట్లాడతారు కాబట్టి మేము ఎలా కలుస్తామంటే కలుమలు కలిసింది. అక్కడ వాళ్ళు చేసే మర్యాద ఇలా మహారాష్ట్ర రాష్ట్రం వాళ్ళు కావచ్చు, కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే వీళ్ళు హైదరాబాద్ స్టేట్లో ఉండి మన రాష్ట్రంలో కలిసినారు, వీళ్ళని గౌరవించాలని చెప్పి 17 సెప్టెంబర్ ఏదైతే హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర దినం వచ్చిందో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి 17 సెప్టెంబర్ నాడు అటు కర్ణాటక ప్రభుత్వం ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా స్వతంత్ర దినాన్ని అక్కడ జరుపుతున్నారు. ఏవైతే హైదరాబాద్ స్టేట్లో ఉండి దానిలో కలిసిన జిల్లాలున్నాయో ఆ జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చి అక్కడ జరుపుతున్నారు. ఇక్కడ కూడా మాకు ఎందుకు జరపరు, అసలు తెలంగాణ ఇక్కడున్నది, అసలు హైదరాబాద్ స్టేట్ పెద్ద ముక్క ఇక్కడున్నది, మాది ఎందుకు జరపరు అని అడిగినాం. ఇవాళ రోసే శిల్కాపల్కి పలికిన్నాడు వరంగల్ విలేకరులు అడిగితే, రోసయ్య గారు ముఖ్యమంత్రి గారు వరంగల్ పోయిండు, ఎవరో ఎమ్మెల్యే బిడ్డపేరు అడిగి పోయిండు, పోతే అక్కడ విలేకరులు అడిగింది ఏమండి ముఖ్యమంత్రి గారు 17 సెప్టెంబర్ నాడు ఈ జాతీయ పతాకం ఎగిరేయాలి స్వతంత్ర దినం జరపాలని డిమాండ్ చేస్తున్నారు కదా, మీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా డిమాండ్ చేసిండ్రు కదా, టీఆర్ఎస్ అయితే 15 నుంచి డిమాండ్ చేస్తుంది కదా, మరి ఎందుకు ఏం చేస్తారండి, జరుపుతారా జరపాలని అడిగింది. నేను జరపా అని చెప్పిండు. ఎందుకు జరపరండి రోసయ్య గారు నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు, దాని ఉన్న మతలాలు ఏంది, స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది, ఏం కారణము మా ఉనికిని మర్చిపోవాలనా, మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా, ఏం కారణం వల్ల జరపరు. ఇలా మీ పార్టీ వాళ్ళు అడిగిండ్రు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు, మనకి స్వతంత్ర దినం జరపమంటే జరపనివి, నువ్వు మాకేం గౌరవం ఇచ్చినట్టు, మేమున్నట్ట ఆంధ్రప్రదేశ్లో మాకేం గౌరవం ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో మాకు నీళ్ళేమిస్తావు, రెస్పెక్ట్ ఏమిస్తావు, మాకేం ట్రాన్స్పరెన్సీ ఇస్తావు అంటే మా బతికేందన్నట్టు, మేము చెప్పు కింద కుక్కిన పింగులాగిన పడి ఉండాలి మేము, ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి, కనీసం మన జాతీయ విముక్తి భారతదేశంలో విలీనమైనటువంటి స్వతంత్ర దినాన్ని జరపమంటే కూడా ఈ రోజున్న ముఖ్యమంత్రి పెద్ద మనిషి, స్వతంత్ర పోరాటం కూడా చూసినోడు, స్వతంత్ర స్వేచ్ఛ ఎట్లా కోరుకుంటారో ప్రజలు తెలిసినోడు, ఆయన కూడా మేము జరపం పాత పద్ధతిని కొనసాగిస్తామని చెప్పినట. నేను చెప్తున్న రోసయ్య గారు ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలి, లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజలు ఆందోళనకు దిగుతాం, ఎంతకైనా సరే పోరాటం కానీ ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం, ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఇవాళ తెలంగాణ మున్పటి తెలంగాణ కాదు, మీరు ఏమారిస్తే ఏమారే తెలంగాణ కాదు, నేను మొన్న కూడా చెప్పిన మళ్ళా ఒకసారి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత ఎంపీల ద్వారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే మిత్రులారా, దయచేసి ఇది మన తెలంగాణ ఆత్మగౌరవ పరీక్ష సమయం, మన స్వతంత్ర దినం జరుపుకోవడం మనకు ఆత్మగౌరవం, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడడంలో తెలంగాణ ప్రజలతో తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మీరు ఉంటారా ఉండరా తేలేటువంటి సమయం ఇది. ఈ పరీక్షలో మీరు నెగ్గాలి, ముఖ్యమంత్రి నొప్పియండి, లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చైనా సరే రోజు మమ్మల్ని గౌరవించకపోతే ఈ ప్రభుత్వాన్ని ఉంచమేమని చెప్పి మీరు బయటికి రావాల్సిన తరుణం ఆసన్నమైంది, లేకపోతే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. కాబట్టి మీరు తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడతారా నిలబడరా తేల్చుకోండి. నేను వినయపూర్వకంగా చెప్తాను, నేను విమర్శ చేస్తలేను, 4 కోట్ల మంది ప్రజలు ఇలా తాతాలాడుతూ ఉన్నారు, మా స్వతంత్ర దినం కూడా జరగా, మా ఆత్మగౌరవం హిమాలయ పర్వతం అంతా ఎత్తెగరాల, మేము భారతదేశంలో విలీనమైనటువంటి మా జాతీయ భావం మొత్తం జాతికి ప్రపంచానికి తెలియాలని చెప్పి కోరుకునేటువంటి ఈ గొప్ప విషయంలో మరి మీరు ఉంటారా ఉండరా, మరి టీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కలుస్తాం, నేను కూడా
అందరం మా పోలిట్ బ్యూరో నాయకులు, శాసనసభ పక్షం అందరం కలిసి నేను కూడా ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని కలుస్తాను. వినయపూర్వకంగా అడుగుతాం, కాదంటే ఏం చేయాలో, ఎంత పెద్ద ఆందోళనకైనా సరే శ్రీకారం చుట్టి మొత్తం పరిపాలన వ్యవస్థని స్తంభించే దిశగా తీసుకొని పోతామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.